ఏంటి పొద్దు పొద్దునే మీటింగ్ పెట్టారు? ఏంట్రా పొద్దు పొద్దునే డిస్కషన్ పెట్టారు? మావా, మనం మౌనికి హెల్ప్ చేయాలరా. డబ్బులైతే నేను డ్రాప్ రోయ్. డబ్బులు కాదురా, తన బిజినెస్కి హెల్ప్ చేయాలి. ఏం బిజినెస్? హ్యాండ్క్రాఫ్ట్ డిజైన్స్. హ్యాండ్క్రాఫ్ట్సా? నాకైతే ఒక ముక్క అర్థం కాలేదురా. నీకేమైనా అర్థమైందా? హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ అంటే ఇంట్లో పనికిరాని వస్తువులకి దారాలు, డిజైనింగ్ స్టోన్స్తో అందంగా తయారు చేస్తారా? ఓ, అలాంటి బిజినెస్ కూడా ఉంటుందా? నైస్. ఇంతకు అమ్మాయి ఎవరు? సోదరా? లవరా? లేదు, ఫ్రెండా? తెలీదురా, తనతో ఉంటే చాలా బాగుంటుంది. తనతో కలిసి నడుస్తుంటే రోడ్లకు కూడా మేకప్ వేసినట్టు వెలిగిపోతూ ఉంటాయి. అబ్బో, పెచ్చబాగా ముదిరిపోయింది. ఒరే, అసలు అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏంట్రా? ఒపీనియన్ ఏం లేదు. లవ్ అంటేనే ఒక అర్థం కాని ఇమోషన్, చూపించాలంతే. ఒరే, అర్థమయ్యేలా చెప్పరా. వేసవికాలం ఏసీలా, వర్షాకాలం మిర్చి బజ్జీలా, శీతాకాలం స్వెటర్లా. ప్రతి అమ్మాయికి అబ్బాయి అంటే ఒక ఇమోషన్లా కనెక్ట్ అవ్వాలి. అది చెప్పకూడదు, చూపించాలంతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమర్థమవుద్ది? నువ్వు వసంతకాలంలో వదిలిపెడతాయి అనిపిస్తుంది. ఇచ్చగా ఉన్నాడు. భయ్యా, ర్యాపిడోనా? ఓటీపీ చెప్పండి భయ్యా. 3364. ఎక్కడన్నా? బ్రో, బండి కొంచెం పక్క ఒక. ఓకే అన్నా. హలో, ఇంత సడన్గా క్యాన్సిల్ ఏంటి అన్నా? నీ మాట్లాడుకున్నాక ఏంటి ప్లేట్ 60? నా వల్ల అవ్వదులే అన్నా, క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్ చేసేద్దాం. ప్లేట్ మాత్రం ఫుల్గా నిండాలి, డబ్బులు మాత్రం సగం ప్లేట్గా ఇస్తారంట. సరే, ఎంత అయిందో చూడు. 50 అయిందన్న. ఇదిగో, థ్యాంక్స్ అన్న. ఆగాగు, మనదే క్యాటరింగ్. ఏమైనా ఫంక్షన్ ఉంటే చెప్పు, తక్కువ చేసేద్దాం. తక్కువలో ఏంటన్నా? నీ తెలిసిన హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరైనా ఉంటే చెప్తా ఇప్పుడు. పక్కా అన్నా. హలో బ్రో. సభకు నమస్కారం, వచ్చినందుకు ధన్యవాదం. హలో. ఫోన్ లిఫ్ట్ చేయవేంటి, ఎన్నిసార్లు కాల్ చేయాలి? అది కాదబ్బా, ఫోన్ సైలెంట్లో పెట్టి ఛార్జ్ పెట్టాను, జస్ట్ ఇప్పుడు చూసి నీ కాల్ వచ్చింది. సరే, అర్జెంట్గా ఒకసారి బయటికి రా. మీ లైన్స్ ఎవరా ఉన్నా? ఇప్పుడా? ఎందుకు? ఇంపార్టెంట్ అబ్బా, ముందురా చెప్తా. సరే. ఏంటి ఈ టైంలో రమ్మన్నావు? ఏమైంది? ఏంటిది? మా ఫ్రెండ్కి తెలిసినైనా హ్యాండ్క్రాఫ్ట్ డిజైన్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారంట.
అవి చేసే వాళ్ళ గురించి ఎదుగుతున్నారు. ఒక్కసారి మనం ఆయన్ని కలిసి మన డెమోస్ అన్ని చూపెడతాం, ఇంకా అంతా సెట్ అయిపోయినట్టే. వద్దు ప్రేమ్, నాకెందుకో భయంగా ఉంది. మా ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి అంతే. ఏం కాదబ్బా, నేనున్నాను కదా. ఫస్ట్ ఆయన్ని ఒకసారి కలుద్దాం, మిగిలిన తర్వాత చూద్దాం. ఏం ఆలోచించుకో, రేపెళ్ళి కలుద్దాం. సరే సరే అయితే. అవును, ఈ విషయం కాలేజ్ చెప్పుండొచ్చు కదా. మాకు తెలియదు మరి. అరే, నీ బిజినెస్ ఎక్స్టెండ్ చేయడానికి మంచి ఛాన్స్ దొరికిందని చెప్తే నీ ఫేస్ తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్లా వెలిగిపోతేమని చూడాలని పిలిచా. కానీ నువ్వేమో రేస్ కుర్రంలో శృతి హాసన్లా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నడిపించేసావు. తోపరు నీ. తన నా ఫ్రెండ్ సూరి. హాయ్. హాయ్. ఏమైందిరా? టెన్షన్ పడకు. హాయ్ అన్న. హాయ్. దీని గురించి అని చెప్పింది. అవునన్నా. చేశారు అంతమంది ఏమన్నా? నైస్, బాగున్నాయి. మరి ఇలాంటి చాలా కావాల్సి వస్తే చేయగలరా? ఖచ్చితంగా చేస్తుంది సార్, మేమంతా కలిసి చూసుకుంటాం. ఓకే, అన్నీ ఓకే తర్వాత మధ్యలో హ్యాండ్ ఇస్తే నేను ఇబ్బంది పడతాను, గ్యారెంటీ ఏంటి నాకు? అంటే అన్నీ ముందే మాట్లాడుకుంటే మంచిది కదా. అలాంటిది ఏం లేదు సార్, తిన గురించి నాకు తెలుసు. కావాలంటే అగ్రిమెంట్ మీద నేను సైన్ చేసేస్తాను. మా వల్ల ఏమైనా నష్టం వస్తే పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది సార్. అలా అయితే వికెన్ మూవ్. నా నెంబర్ తిన దగ్గర తీసుకోండి, వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ మాట్లాడుకొని అడ్వాన్స్ ఫోన్ పేలో కొడతాను. ఓకే. సరే అయితే బాయ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అన్న. యా. ఎస్. అలా ఏం లేదబ్బా, నేను లావుగా చూడడం నాకు ఇష్టం లేదు, నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. సరే వెళ్దాం ఇంకా. ఓకే. హలో మామయ్య. మౌని, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు?
ఫ్రెండ్స్ వస్తే కలవడానికి వెళ్ళాను నాన్న. ఎక్కడికి? కాఫీ షాప్ కా? ఏంటి నాకలా తెలిసిందని చూస్తున్నావా? వాళ్ళ ఫ్రెండ్స్ నాన్న, క్లయింట్ వస్తే కలవడానికి వెళ్ళాను. నార్మై నాలాంటి మధ్యతరగతి వాడికి పొరువే ఆస్తి, అది చూసే అందరు గౌరవిస్తారు. ఈ రోజు నువ్వు అది పూర్తిగా పోగొట్టావు. ఇంకా ఏం మొహం పెట్టుకుని అత్తని పెళ్లి గురించి అడగమంటావు? ఇన్ని రోజులు కొడుకు లేడని బాధపడ్డాను, ఇప్పుడు కూతురు ఉండి బాధపడుతున్నాను. రేపటి నుంచి నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళితే నా శవాన్ని చూస్తావు. హలో మౌని. హలో. ఏ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్నకు తెలిసిపోయింది. ఇందాక కాఫీ షాప్ లో జరిగిన ఇన్సిడెంట్ మా బావ కాల్ చేసి చెప్పాడు. ఏం కాదులే అబ్బా, నేను ఉన్నాను కదా, ప్లీజ్ ఏడో. మా నాన్న బయటకు కూడా పంపాడు. ఇట్స్ ఓవర్ ప్రేమ్. హలో హలో, ఎవరు కావాలి? అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. రండి కూర్చోండి. చెప్పండి. నిన్న నైట్ మీకు కోపం రావడానికి కారణం నేనే, మౌని ఫ్రెండ్నే. అక్కడ ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వడానికి రాలేదు అంకుల్, జస్ట్ నా టూ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను అంతే. మౌని ప్లేస్లో ఒక అబ్బాయి ఉండుంటే మీరు ఇలాగే ఇంట్లో కూర్చోబెట్టేవారా? చెప్పండి బాబు. ఇది మా ఇంటి సమస్య, మేము పరిష్కరించుకోగలం. నువ్వెళ్ళు. ఓకే అండి, నేను బయటవాడిని కాబట్టి మీకు నచ్చని దాని గురించి మాట్లాడితే సింపుల్గా వెళ్ళిపోమనే హక్కు మీకు ఉండొచ్చు, కానీ తను బయటిది కాదు కదా. అడిగితే మీరు సమాధానం చెప్పాలి, కానీ తను మీరు వద్దంటే ఏడ్చిందే తప్ప ఎదురు తిరిగి అడగలేదు కదా. అది మీ పెంపకం కాదు, తను మీకు ఇచ్చిన గౌరవం. అలాంటి అమ్మాయి బయటికి వెళ్ళి మీ పరువు తీస్తుందని ఎవడో చెప్తే ఎలా నమ్మారు అంకుల్? ఈ రోజుల్లో ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన వెనకాల రకరకాల మాటలు కూడా ఇంటికి వస్తాయి. గొప్పవాళ్ళందరూ వాటిని విని భరించవచ్చు, కానీ మాలాంటి వాళ్ళు వాటిని విని భరించలేము. అందుకే మా ఇంటి ఆడపిల్లని గడప దాటనియ్యాలని అనుకోం. అయినా 22 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి పెళ్లి కన్నా పెద్ద ఉద్యోగం ఏముంటుంది? సంస్కారం అనేది సబ్బుల్లోనో పరువు అనేది ఎదిగిన కూతుర్లోనూ ఉండదు అంకుల్, మనం చేసే పనిలో ఉంటుంది. ఉద్యోగం అబ్బాయిలకి అవసరమేమో, కానీ అమ్మాయిలకి స్వేచ్ఛ. ఒక్కసారి ఇచ్చి చూడండి అంకుల్, మీ పరువు ఏంటో మీకే తెలుస్తుంది. నా 2వ డౌట్ ఏంటంటే, మీ పెళ్ళి మీ ఇష్టంతోనే జరిగింది కదా, అలాంటి ఇష్టాలు అందరికీ ఉంటాయి కదా, అందరికీ. దీనికి కూడా నాకు సమాధానం చెప్పక్కర్లేదు అంకుల్, మీకు తెలిస్తే చాలు. ఒకటి అంకుల్, ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే కిటికీలోంచి ప్రపంచం చూడడం మానేసి బయటకు వస్తున్నారు. మీ పరువుని మీ పద్ధతులను వాళ్ళ మీద వృత్తి మళ్ళీ అదే కిటికీలకు పరిమితం చేయకండి. ఉంటా, సారీ, వెళ్ళొస్తా. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయింది. ఫస్ట్ టైం మా నాన్న నిశ్శబ్దాన్ని విన్నాను.
ఎన్నో ప్రశ్నలు. ఆడపిల్ల గడప దాటితే చేయి దాటిపోతుంది అనుకునే మనుషులకి ఆయన చెప్పిన ఒకే ఒక్క సమాధానం, వెళ్ళి వర్క్ చేసుకో, టైంకి ఇస్తానన్నావు కదా. ఏడోకమ్మా, ఊరుకో ఊరుకో. థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు. ఇదేంటి ఇంకా అరలేదు ఇప్పుడు ఎలాగా? ఈడవర్రా బాబు, అంబులెన్స్ ఆరంలాగా ఓ కొట్టేస్తా ఉన్నాడు. వస్తానా నాగండ్ర బాబు. మౌని, ఎత్తుదామా? ఇంత బయటకు ఉందేంటి ఐడియా? ఐరన్ చేస్తా చూడు, నేను ఐరన్ చేస్తా చూడు, అండర్ వైర్ ఆరకపోతే మళ్ళీ ఆరేస్తా చూడు, నేను ఇస్త్రీ చేస్తా చూడు, నేను ఇస్త్రీ చేస్తా చూడు, అండర్ వైర్ ఆరకపోతే ఆరేస్తా చూడు. ఏం చేస్తున్నారా? అంటే ఫోన్ వేడుకుందని ఇస్త్రీ చేస్తా. దెంగితే డిస్ట్రిక్ట్ అవతల పడతావు, ఫోన్ తుడిచినా చేతులు పెట్టు. ఒక్క నిమిషమే. హలో, ఏంటి కాల్ చేసావు? అంతా ఓకేనా? అంతా ఓకేలే, కానీ ఈవినింగ్ మీట్ అవుదామా? దేనికి? వస్తే తెలుస్తుంది కదా. ఇదిగో, ఇలాంటి సస్పెన్స్లు ఏం పెట్టకు, తట్టుకోలేను, అసలే డెలికేటెడ్ గుండె. అవునా? అయితే బాయ్. హలో హలో, అలా మా బాండింగ్ అనేది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తున్న టైంలో సడన్గా ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగింది. అయ్యా, పద వెళ్ళి చుచ్చుపోసుకుందాం. నీకు ఎలా అర్థమైందా? మౌని, హలో, నేను ఆఫీస్లో ఉన్నా. గుర్తుంది, నువ్వెక్కడ ఉన్నావు? నేను పక్కనే ఉన్నా, 10 మినిట్స్లో వచ్చేస్తా. సరే, పండుబయ్యా, అరగంటలో వచ్చేస్తా. భయ్యా, ఎగ్ ప్లేట్ పాలి రావో భయ్యా. భయ్యా, ఒక ప్లేట్ పాలి రెండు మేడం. ప్రేమ్,